Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇప్పుడు జగన్ ఉండి ఉంటే ఎక్కడ విన్నా ఇదే మాట. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, ప్రజలు ఏరి కోరి కూటమి సర్కార్ను భుజాలపైకి ఎత్తుకున్నారు. దీంతో ప్రజల మనసుల్లో కూటమి సర్కార్ పెద్దలే మెదులుతూ ఉంటారన్నది అందరూ అనుకునే మాట. నిజమే, వాస్తవానికి పాత ప్రభుత్వంపై పెద్దగా చర్చ జరగదు. సాధారణ ప్రజలు కూడా ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోందనే చర్చలో ఉంటారు, ఎదురు చూస్తూ కూడా ఉంటారు. ఇలానే ఏపీలోనూ జరిగిన మాట వాస్తవం. తొలి 2 నెలలు కూడా జగన్పై విమర్శలు, దూషణలు కూడా వినిపించాయి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ సాధారణ ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. ఇది ముమ్మాటికే వాస్తవం. అంతర్గత చర్చల్లో మంత్రులు కూడా మన ఇమేజ్ను కాపాడుకోవాలి అని నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా కూటమి సర్కార్ ఇమేజ్ అలా తారాజువ మాదిరిగా పెరిగి ఇలా కిందకు దిగడం అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయన్నది పరిశీలకులు చెబుతున్న మాట. 1, రాష్ట్రంలో ఏం జరిగినా ఇప్పటికీ వైసీపీపైనే నిందలు మోపడం. ఈ విషయంపై మేధావులు కూడా తప్పుపడుతున్నారు. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఇప్పుడు మీ హయాంలో జరిగిన వాటికి సమాధానం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక సాధారణ ప్రజల్లోనూ ఇదే మాట వినిపిస్తోంది. 2, మాతృవందనం పథకం. ఇది అత్యంత కీలక పథకం. నాడు 2019లో జగన్కు అమ్మఒడి ఎలా అయితే ఓట్లు తెచ్చిందో, ఇప్పుడు చంద్రబాబు కూటమి సర్కారుకు మాతృవందనం కూడా పేరు తెచ్చింది. అయితే ఈ పథకంపై ఇప్పటి వరకు ఎవరూ నోరు విప్పడం లేదు. మరోవైపు ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల బాధుడు ఎక్కువగా ఉంది. దీంతో మాతృవందనం పథకం కింద నిధులు ఇస్తే దానిని ఫీజులు కట్టుకునేందుకు వాడుకోవాలని భావించారు. కానీ ఈ పథకంపై సర్కార్ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. దీంతో మహిళలు ఉస్సూరుమంటూ జగన్నే గుర్తు చేసుకుంటున్నారు. జగన్ ఉండి ఉంటే అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువగా వినిపిస్తుండడం గమనార్హం. ఇక 3వ విషయం, తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో కూటమి ప్రభుత్వం అతిగా స్పందించడం. ఎలా చూసుకున్నా రోజులు గడుస్తున్న కొద్దీ జగన్ ప్రమేయం లేకుండా జగన్ పేరు వినిపిస్తుండడం గమనార్హం.